లో ఎమోషన్స్ తీసుకొచ్చేటువంటి చిత్ర విచిత్రాలు రాజకీయాల్లో ఉంటుంటాయి. విద్య లేనటువంటి వాళ్ళు లేదంటే విద్య ఉన్నా కూడా మూర్ఖత్వంగా ఆలోచించే వాళ్ళు, కులం పేరుతో మతం పేరుతో ఆలోచించేటువంటి వాళ్ళు, లేదంటే మేధావిత్వంతో ఆలోచిస్తున్నామని భ్రమపడేటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకునే కొన్ని కొన్ని రాజకీయాలు నడుస్తుంటాయి. వామపక్ష రాజకీయం తీరు ఒకటైతే, కాంగ్రెస్ రాజకీయం తీరు మరొకటైతే, భారతీయ జనతా పార్టీ రాజకీయం తీరు ఇంకొకటైతే, ప్రాంతీయ పార్టీల రాజకీయం ఇంకొకటి ఉంటుంది. వీటన్నిటి మధ్యన ప్రజలు డివైడ్ అవుతూ ఉంటుంటారు. ఎక్కడ ఎందుకు పోలందేవి పసి బిడ్డని పసి కందుని నేలకేసి బండకేసి బాధి చంపినటువంటి నీచ మనస్తత్వం, కానీ ఆమె ఎప్పుడో రేపుకు గురైందన్నటువంటి సెంటిమెంట్ ఆమెని ఎంపీని చేసింది. అదే సందర్భంలో లాలూ ప్రసాద్ యాదవ్ 15 ఏళ్ల జైలు శిక్ష పడింది, కానీ వాళ్ళ అబ్బాయిని సీఎం చేస్తారు, అదే పార్టీని గెలిపిస్తారు. ఎట్లా అది సీఎం చేయడానికి గెలిపించడానికి ప్రిపేర్ అవుతుంటారు. అంటే ఈ దేశంలో జరిగే వాటిలో వింతలు అవి. ముజఫరాబాద్ ముజఫర్నగర్ సంఘటనలకి కారణమైనటువంటి వాడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు, ఏదైతే ప్రాణాలు తీసినటువంటి వాడు కూడా. కాబట్టి ఈ దేశంలో ఏది అతీతం కాదు. దీన్ని అడ్డం పెట్టుకునే మేధావిగా జనం ముందు ముద్ర వేసుకుని మాట్లాడుతూ పంజాబ్లో పవర్లోకి వస్తే వెంటనే ఉచిత కరెంట్ రైతులకి అని చెప్పినటువంటి కేజ్రీవాల్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే కాదు అలా ప్లాన్ చేస్తాం, 1000 రూపాయలకి పెన్షన్ ఇచ్చేస్తాం ప్రతి మహిళకి అన్నది ఇప్పుడే కాదు చూస్తాం అన్నటువంటిది. అట్లాగే డబ్బులు కేంద్రం ఇచ్చేయాలంటూ 50,000 కోట్లు ఏడాదికి ఇస్తా ఉండి మేము పంచుకుంటామని, ఇంతకుముందు డబ్బులు లేవు కదా పంజాబ్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది కదా ఎట్టా చేస్తామంటే నేను ఢిల్లీని అద్భుతం చేశాను. ఢిల్లీలో అద్భుతం ఏంటంటే కనీసం కరోనా టైంలో కంట్రోల్ చేయడం కూడా చేతకాక చేతులు ఎత్తేస్తే కేంద్రం వచ్చింది. బట్ ఢిల్లీ తరహా పాలన అంటే ఇక్కడ నమ్మ. ఇప్పుడు తాజాగా ఈయన అవినీతిని నిర్మూలిస్తానన్నాడు, అందరూ సంతోషపడ్డారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సభలు చెప్తాడు, అవినీతి నిర్మూలించేసాం ఆల్రెడీ 15 రోజులు అయిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాగానే అవినీతి ఆగిపోయింది. అంటే ఏంటో అర్థం కాదు. నువ్వు డబ్బు లేదన్నా పథకాలు జనాలకు ఇస్తంటే ఆ పథకాలకి డబ్బులు లంచం తీసుకోకుండా ఇస్తంటే అప్పుడు అవినీతి లేనిది అంటారు. అంతేగాని రోజువారీ కనబడ్డ వాళ్ళందరి జేబులో చేతులు పెట్టడం కాదు కదా. పోలీసులు తీసుకునేటువంటి డబ్బులు ఇట్లాంటి వాటిది ప్రభుత్వాలను అన్నారు జనాలు, వాళ్ళనే తిట్టుకుంటారు. బట్ ప్రభుత్వం డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి దాంట్లో డబ్బులు మింగితే అప్పుడు లంచాలంటారు. అదేమీ లేకుండా నువ్వు డబ్బులు ఏమి ఇవ్వకుండానే అవినీతి ఆపేశానంటే ఇలాంటి జోకులు వేస్తే కూడా అది ప్రజాస్వామ్యబద్ధంగా చప్పట్లు కొట్టేటువంటి సందర్భం ఉంది. కాబట్టినే ఈ దేశంలో రాజకీయం ఎలా కావాలంటే అలా నడుపుకోవచ్చు.